Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Donga evaru? Atanki anta dhairyam ekkadi? Ane konallo forensic team illanta kshunanga parisilistondi. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రోడ్ నంబర్ 52లో రాత్రి ఓ దొంగతనం జరిగింది. వ్యాపారి ఎన్ఎస్ఎన్ రాజు ఇంట్లో చొరబడిన దొంగ ఇంట్లో వాళ్లను బెదిరించి సినీ ఫక్కిలో 10 లక్షల రూపాయలు వసూలు చేసుకుని వెళ్లిపోయాడు. ఎక్కడైనా ఇంట్లో దొంగలు పడితే దొరికింది దోచుకుని వెళ్లిపోతారు. ఎవరైనా చూస్తే వారి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ రాత్రి జూబ్లీ హిల్స్ లో జరిగిన దొంగతనం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. అరే, ఇలాంటి దొంగతనం జరుగుతుందా అనే సందేహం కలిగేలా ఉంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 52లో నివాసముండే ఎన్ఎస్ఎన్ రాజు కుటుంబం గురువారం రోజు పెళ్లికి వెళ్ళింది. రాత్రంతా పెళ్లిలోనే ఉన్నారు. తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ఇంట్లోకి వచ్చారు. అయితే అప్పటికే ఈ ఇంటి మీద కన్నేసిన ఓ దొంగ ఇంటి బ్యాక్ డోర్ నుంచి వచ్చాడు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందులోనూ ఆడవాళ్లు మాత్రమే ఉండడం దొంగకు అడ్వాంటేజ్గా మారిపోయింది. ఆడవాళ్లలో ఓ గర్భిణిని కత్తితో బెదిరించిన దొంగ ఇంట్లో ఉన్న డబ్బు కావాలన్నాడు, లేదంటే ఆ గర్భిణిని చంపేస్తానని బెదిరించాడు. భయపడిపోయిన ఈ గర్భిణి బీర్వాలో ఉన్న 2 లక్షల నగదు, ఒంటి మీద ఉన్న నగలను తెచ్చి దొంగ చేతిలో పోసేసింది. అయితే ఆ దొంగ చాలా వెరైటీ అని అప్పుడే వాళ్లకు అర్థమైపోయింది. నాకు నగలొద్దు, కేవలం నగదు డబ్బు మాత్రమే కావాలని డిమాండ్ చేశాడు దొంగ. ఇందులోనూ ఇంకో కండిషన్ పెట్టాడు. డబ్బు 2 లక్షలు సరిపోదని, 10 లక్షలు ఇస్తేనే ఆమెను వదిలేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో దిక్కులేక ఆ ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికప్పుడు ఇతర ఫ్రెండ్స్ నుంచి క్యాష్ తెప్పించి దొంగ చేతిలో 10 లక్షలు పెట్టి ఆ గర్భిణిని కాపాడుకున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, డబ్బు చేతిలో పడ్డ తర్వాత ఆ గర్భిణి ఫోన్ నుంచి షాద్నగర్ వరకు క్యాబ్ బుక్ చేయించుకున్న దొంగ హాయిగా కారులో పారిపోయాడు. క్యాబ్ డ్రైవర్కు డబ్బులు ఇచ్చాడని ఆ తర్వాత తెలిసింది. వినడానికి చెప్పడానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం. మన హైదరాబాద్లోనే జరిగింది ఉదంతం. దొంగకు ఇంత కెపాసిటీ ఎక్కడిది? ఆ ఇంట్లో దొంగను చూసి ఎందుకు భయపడ్డారు? అప్పనంగా 10 లక్షలు ఎలా తెచ్చిచ్చారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. మరో విచిత్రం ఏంటంటే, సీసీ కెమెరాల్లో చిక్కకుండా ఆ దొంగ ముందుగానే ముసుగు వేసుకొని వచ్చాడు. అంటే ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయని కూడా దొంగకు ముందుగానే తెలుసు అన్నది ఇక్కడ పోలీసుల అనుమానం. అప్పు చేసి దొంగకు డబ్బులిచ్చి ఆ డబ్బుతో పారిపోయేందుకు క్యాబ్ బుక్ చేసిన ఈ ఫ్యామిలీ మెంబర్స్ పై ఇప్పుడు పోలీసులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆ ఇంట్లో చొరబడింది దొంగేనా, లేక ఫ్యామిలీలోనే ఎవరైనా దొంగగా మారారా అనే అనుమానంతో ఉన్నారు. ప్రస్తుతానికైతే క్లూస్ టీమ్ సాయంతో దొంగను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. అసలు విషయం ఆఖరికి ఏమని తేలుతుందో వేచి చూద్దాం.